కరోనా నుండి కాపాడేందుకు ప్రతి ఒక్కరికి టీకా ఉచితంగా ఇవ్వాలని కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు అందించాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. దేశంలో ప్రజలు కరోనాతో అల్లాడిపోతుంటే మోడీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజలు కరోనాతో అల్లాడిపోతుంటే మోడీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజల ప్రాణాలు పెట్టెల్లా రాలిపోతుంటే మోడీ మాత్రం ముసలి కన్నీరు కారుస్తూ ప్రజలకు వరగబెట్టింది ఏమీ లేదని అన్నారు. వైద్య రంగం కోసం 35,000 కోట్ల నిధులు ఖర్చు చేయాలని, కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, పీఎం కేర్స్ నిధులు బహిర్గతం చేసి వాటిని ప్రజా వైద్యం కోసం ఖర్చు చేయాలన్నారు. వేల కోట్ల రూపాయల నిధులు వచ్చినప్పటికీ కూడా ఆ నిధులు ఏమైపోయినా ఇప్పటిదాకా ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. ఆ నిధుల్ని ఈరోజు బయట పెట్టాలి, ఆ నిధులు ఎన్ని నిధులు వచ్చినాయి అనేటటువంటిది ఈరోజు బహిరంగపరచాలి. ఆ నిధులన్నింటినీ కూడా వైద్య రంగం కోసం, ప్రజలకు వైద్యం అందించడం కోసం ఖర్చు చేయాలి అని చెప్పేసి కేవీపీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. అలానే కరోనాతో అనేక మంది ఈరోజు చనిపోతూ ఉన్నారు పేదలు. కరోనాతో చనిపోవడం అంటే ప్రభుత్వం వైద్యం అందించక ఈరోజు ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈరోజు అనేక మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అనేక కుటుంబాలు ఈరోజు రోండబడేటటువంటి పరిస్థితి వస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు అనాథలు అవుతున్నారు, పిల్లలు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా ప్రతి కుటుంబాలే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల ఎక్స్గ్రేషియా ఈ కుటుంబాలకు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే వాళ్ళ ప్రతి కుటుంబానికి లాక్డౌన్లు పెట్టడంతో పనులు లేక ఈరోజు వస్తువులతో ఉండేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అర్ధాకలతో ఉంటూ ఉన్నారు. ఇవాళ అన్నమో రామచంద్ర అనేటటువంటి పరిస్థితి వస్తుంది, కానీ అటువంటి ప్రజలకు ఆదుకునేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇచ్చి 50 కేజీల బియ్యం, అట్లనే 16 రకాల నిత్యావసర సరుకుల యొక్క వస్తువుల్ని ఈరోజు ఇవ్వాలి అని చెప్పేసి, ప్రజల్ని ఆదుకోవాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ముఖ్యంగా ఉపాధి పనులు ఈరోజు వాటిని పెంచాలి. అనేక గ్రామాలు ఉపాధి పనులు బంద్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లే ఉపాధి పనులు 20 రోజులకు పెంచి పేదల్ని ఆదుకోవాలి. అట్లనే 600 రూపాయల కూలి ఇవ్వాలి అని చెప్పేసేటటువంటిది ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఈరోజు ఆరోగ్యశ్రీ, ఈరోజు కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలకు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం అందించాలి. ఆ రకంగా చేసినప్పుడే ఈరోజు తప్పకుండా ప్రజలకు మేలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ప్రజల ప్రాణాలు కాపాడేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఆక్సిజన్ అందక చనిపోతూ ఉన్నారు. అందుకని ఆక్సిజన్ని ఉత్పత్తి ప్లాంట్లను వేగవంతం చేసి ప్రజలందరికీ ఆక్సిజన్ని అందించేటట్టుగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటి కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం